ప్రతిపక్ష పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏవైతే విధానాలు ఉంటాయో అందులో భాగంగా మన పాత ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారి చేత కూడా రిలీజ్ చేపిస్తారన్నమాట. సో తాను మరి జనరల్గా అనుభవజ్ఞుడు, వయసు కూడా బాగా ఉన్నవారు, మరి ఏ విధంగా ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సహజంగా తనకైతే ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, అయినా కూడా ఇవి రిలీజ్ చేస్తున్నారంటే నేను అనుకోవడం బహుశా పార్టీ ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అనుభవం మేరకు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లు మిగతా విషయాలు వచ్చేసి కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ముందైనా వెనక అయినా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆర్థిక శాఖలో అన్ని ఫిగర్స్తో పాటు ఉండేటివి కాబట్టి ఎక్కువ తక్కువ చెప్పేదానికి ఎటువంటి ఆస్కారాలు ఉండవు. ఉదాహరణకు ఏమంటారంటే, నంబర్ వన్ పాయింట్, వైఎస్ఆర్సీ గవర్నమెంట్ మిస్లీడింగ్ బోత్ ద సెంటర్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఏపీ ఆన్ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్షియల్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందంట కేంద్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆర్థిక పరిస్థితి మీద. రెండవది ఏమంటారు, చాలా ఎక్కువ అప్పులు తెచ్చారంట, మరి అది కూడా ఎక్కువ వడ్డీలకంట. మూడవది, రిజర్వ్ బ్యాంకు శాంక్షన్స్ పెట్టిందంట. ఏది వేస్ అండ్ మీన్స్ అంటే మన ఓడి ఏదైతే ఉంటుందో వాటి మీద శాంక్షన్స్ అంట. ఎన్ఆర్జిఎస్ తర్వాత ఇతర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, జల్ జీవన్ మిషన్ ఇటువంటివన్నీ కూడా మరి రాష్ట్రం సరిగ్గా నిర్వహించడం లేదంట. కాబట్టి కేంద్రము ఆర్థిక వాటి బాగా అందజేయడం లేదంట. భాగం 6,000 కోట్లు 14వ 15వ ఆర్థిక సంఘంకు సంబంధించిన గ్రాంట్ ఏదైతే ఉందో అది కనపడడం లేదంట. ఎన్నో రైల్వే లైన్స్ అవన్నీ కూడా మరి సరిగ్గా నిర్వహించడం లేదంట. ఇది రామకృష్ణుడు గారి ఆరోపణలు. ఇంకా ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా చక్కటి ఆర్టికల్ వచ్చిందనమాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఫ్యాక్చువల్ పొజిషన్. ఏది దేని మీద బేస్ చేసుకొని ఫ్యాక్చువల్ పొజిషను, ప్రొవిజనల్ ఏదైతే సిఏజీ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్, అంటే మంత్లీ ఇచ్చే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని, ఇది సిఏజీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ ఇష్యూ చేస్తారనమాట ప్రొవిజనల్. వాటిలో ఏమంటున్నారంటే హెడ్లైన్స్ వచ్చేసి, ఏపీ ఇంప్రూవ్స్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ డిస్పైట్ ఆట్స్. ఎంతో ప్రతికూల పరిస్థితి ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. నంబర్ వన్ ఆ ఆర్టికల్లో, నాట్ విత్స్టాండింగ్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై కోవిడ్-19, ద స్టేట్ గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్ సెట్ ద ఫిజికల్ మేనేజ్మెంట్ ఆన్ రైట్ ట్రాక్. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కోవిడ్ వలన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక సరైన మరి త్రోవలో ఆర్థిక పరిస్థితిని పెట్టింది అనేది. నంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ మచ్ రిక్వైర్డ్ ఎనర్జీస్ టు ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. ఏదైతే ఒక మరి ఆర్థిక పరిస్థితికి కావాల్సిన మరి ఒక శక్తి అవసరం ఉందో అది ఇచ్చినట్లు కనపడుతూ ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో. అదేవిధంగా, ద డెట్ రేషియో ఇస్ సబ్స్టాన్షియలీ లో ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ అగెన్స్ట్ ద డెట్స్ మేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్. అంటే మన స్థూల ఉత్పత్తికి మన అప్పు అనేది ఒకవేళ ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే, గత ప్రభుత్వం 2014-19 ఏదైతే ఉందో అప్పటికి ఇప్పటికి చూసినట్లయితే ఇప్పుడు చాలా మెరుగుపడింది. ద లేటెస్ట్ సిఏజీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఫర్ 2021-22 ఫిజికల్ పుట్ ద టోటల్ డెట్స్ మేడ్ బై ద ఏపీ గవర్నమెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ 25,194 crore ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఈ భాగంలో ఈ పారాగ్రాఫ్లు ఏమంటున్నారు, ఏదైతే బడ్జెట్లో ఇంత అప్పు చేయాల్సిన అవసరం వస్తుందని అన్నారో ఆ అప్పు కూడా చేయకుండా ఇంకా తక్కువ అప్పుతోనే మరి ఈ సంవత్సరము ముగిసింది అనేది. ఇది ముఖ్యమైన అంశం. అంటే ఎంత అన్యాయంగా 37,000 కోట్లు యాక్చువల్గా అప్పు చేయాల్సిన అవసరం ఉంటే 25,000 కోట్లు మాత్రమే అప్పు చేశారని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో మరి పేర్కొంటున్నారు. అంటే ఎంత అన్యాయంగా తప్పుడు సమాచారం ఇవ్వడము, తప్పు దోవ పట్టేయడము, ప్రతి ఒక్కటి కూడా
రాంగ్ ఫిగర్స్ ఇవ్వడం. ఏమంటున్నారు? ఆర్థిక పరిస్థితి. వాస్తవానికి ఏదైతే మా నిష్పత్తి తీసుకున్నట్లయితే 2014-15 నుంచి చూసినట్లయితే మన ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లు స్థూల ఉత్పత్తి మీద 2014-15 3.95% ఉండేది. 15-16కి వచ్చేటప్పటికి 3.65, 16-17కి వచ్చేటప్పటికి 4.52, 17-18కి వచ్చేటప్పటికి 4.12, 18-19కి వచ్చేటప్పటికి 4.06, 19-20కి వచ్చేటప్పటికి 4.11, 20-21కి వచ్చేటప్పటికి 5.44, 21-22కి వచ్చేటప్పటికి 2.10. దాదాపు భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు 3.95 నుంచి కన్సిస్టెంట్గా 4, అంటే 95 తీసుకున్నా 65 తీసుకున్నా ఇంచుమించు 4. ఒక్క కోవిడ్ పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5కు పోవడం జరిగింది కోవిడ్ పరిస్థితుల్లో. మరి ఈరోజు 2.10. అంటే దీనివల్ల ఏమి మనకు అర్థమవుతుండేది? తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పిన సమాచారము కరెక్టా కాదా అని చెప్పేసి ఈరోజు ప్రజలే దీన్ని బట్టి చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రకారము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం అని. కానీ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే మన అప్పు ఏదైతే ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే, లోటు ఏదైతే నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 2.10. భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. నిజం చెప్పాలంటే ఆర్థిక సంఘం ఇచ్చిన లిమిట్స్ కంటే కూడా చాలా తక్కువలో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేసిన పరిస్థితికి ఆర్బీఐ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పార్లమెంట్ కానీ, పబ్లిక్ కానీ ఏ ఒక్కరి దగ్గరికి కూడా వీలైనంత శక్తి సామర్థ్యాలు పెట్టి ప్రతిపక్షం వాళ్ళు రాష్ట్రం మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేట్టుగా, బ్యాంక్స్ అన్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకు సహాయము అందించకుండా ప్రయత్నము, మరి అన్ని చోట్ల కూడా పార్లమెంట్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి పని కట్టుకొని మీడియా ద్వారా కానీ ప్రత్యేకంగా వాళ్ళ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పోవడము, మాట మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు. మరి ఫిస్కల్ డెఫిసిట్